ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అకాల వర్షాలతో నష్టపోకుండా రైతులకు మేలు చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు శ్రీకారం చుట్టినట్లు జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఎదుర్లాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ హరికృష్ణ సర్పంచ్ కీర్తన హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు. ఎంపీపీ హరికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 1888 రూపాయలను బి గ్రేడ్ ధాన్యానికి 1868 రూపాయలకు మద్దతు ధర కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కీర్తన హనుమంతరావు, టీఆర్ఎస్ నాయకులు హనుమంతరావు, ఉప సర్పంచ్ పాండురంగం, మాజీ సర్పంచ్ సునందారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ యాదిరెడ్డి, ఏపీఎం ప్రకాష్ రైతులు పాల్గొన్నారు. మండలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఏదైతే యాసంగి పంట సకాలంలో కొనుగోలు చేయకపోతే మరి రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి, అకాల వర్షాలతో ఇబ్బంది పడతారని చెప్పేసి ఉద్దేశంతో మరి ముందుగానే అప్రమత్తం చేసి అధికారులు మరి నాయకులు అందరూ కూడా 14వ తేదీ నాడు ఖచ్చితంగా మరి సెంటర్లు స్టార్ట్ చేసేటువంటి ప్రక్రియను మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కేంద్రాలు ఐకేపీ కేంద్రాలన్నీ కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఏదులాపూర్ గ్రామంలో గత 7 ఏళ్ళ నుంచి మరి ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన గ్రామంలో పెట్టుకున్నటువంటి మన రైతులకు మనం సేవ చేసేటువంటి భాగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో వారు ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మరి ఐకేపీ సిబ్బంది కూడా అప్రమత్తంగా మరి పోయినసారి కొంచెం ఇబ్బంది పడ్డా, ఈసారి ముందుగానే మీరు ఎక్కడ కొడితే అక్కడ మేము సెంటర్లు పెడతామని చెప్పి ముందుకు వచ్చినందుకు మరి ఏపీఎం గారిని మరి ఆ సిబ్బందిని కూడా అభినందిస్తూ మరి గ్రామస్తులకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో మరి రైతులను ఆదుకోవాలని ఆలోచన చేస్తుందో మరి అప్పుడే మనకి ఇటువంటి సమయంలోనే మనం అభివృద్ధి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు కూడా సకాలంలో మరి ఎప్పుడే కోతలు కాగానే ఇక్కడనే ఉన్నటువంటి కేంద్రాన్ని వినియోగించుకొని మంచి మద్దతు ధరను కూడా పొంది మరి అభివృద్ధి పదంలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి